మైకేల్ జెఫ్రీ జార్డన్ ఈ పేరు చాలామంది వినే ఉంటారు. మైకేల్ జార్డన్ అమెరికాకి చెందిన ఒకప్పటి బాస్కెట్బాల్ ప్లేయర్. 1985లో జార్డన్ కోసం స్పెషల్గా చేసిన స్నీకర్స్ పోయిన మే నెలలో ఓ వేలం పాటలో 3,90,00,000 రూపాయలు పలికింది. ఈ స్నీకర్స్ జార్డన్ కోసం ప్రత్యేకంగా 13-13.5 సైజుల్లో చేయబడినవి. ఆస్ట్రానమర్స్ అంటే ఖగోళ శాస్త్రవేత్తలు కొన్ని నక్షత్రాల నుండి ఒక రిధంలో సౌండ్స్ వినిపించడం అబ్జర్వ్ చేశారు. ఈ నక్షత్రాలు సూర్యుడి కంటే 1.5 నుండి 2.5 రెట్లు పెద్దగా ఉన్నాయి. మొదట్లో శాస్త్రవేత్తలకి ఈ నక్షత్రాల్లో లయబద్ధమైన సౌండ్స్ వస్తున్నాయని తెలిసినా అవి ఏ ప్యాటర్న్లో ఉన్నాయనేది క్లియర్గా తెలియలేదు. ఇప్పుడు నాసా యొక్క టెస్ట్ మిషన్ నుండి వచ్చిన డేటా వల్ల దీనికి కొంచెం స్పష్టత వచ్చింది. కొన్ని వేల నక్షత్రాలను స్టడీ చేసిన తర్వాత దాదాపు 60 నక్షత్రాల్లో నిత్యం వస్తున్న హై ఫ్రీక్వెన్సీ పల్సేషన్ గుండె కొట్టుకుంటున్నట్టుగానే ఉందని తెలుసుకున్నారు. ఈ 60 నక్షత్రాలు భూమికి 60 నుండి 1400 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాయి. వాటిలో ఒకటి మాత్రం 60 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఇది ఆస్ట్రేలియా నుంచి కనిపిస్తుంది కూడా. మన దేశంలో ఇప్పటి వరకు అత్యధిక బడ్జెట్తో తీసిన సినిమా ఏదో తెలుసా? సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో 2.0. 2017లో వచ్చిన ఈ సినిమాకైన ఖర్చు $44 మిలియన్. బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు ఎక్కువగా ఉంగరపు వేలు నుంచే బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారు. దీనికి కారణం మన చేతి వేళ్లలో బటన్ వేలు, చిటికెన వేలు రిస్ట్కి దగ్గరగా ఉండడం వల్ల వాటికి ఒకవేళ ఇన్ఫెక్షన్ అయితే అది త్వరగా చేతికి పాకుతుంది. కాబట్టి మధ్య 3 వేళ్లనే బ్లడ్ టెస్ట్ కోసం వాడతారు. వాటిలో ఉంగరపు వేలు మిగతా వాటికంటే తక్కువ సున్నితమైంది. దీనివల్ల సూదితో గుచ్చినప్పుడు ఎక్కువగా నొప్పి పుట్టదు. ఆ వేలును మనం తక్కువగా వాడతాం. ఒకవేళ ఇన్ఫెక్షన్ అయితే త్వరగా తగ్గిపోతుంది. అందువల్ల ఈ వేలునే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. చండీగఢ్లో పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న ఒక జంట వారికి పెద్దల నుంచి రక్షణ కావాలని ప్రొటెక్షన్ కోరుతూ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో పిటిషన్ పెట్టుకున్నారు. ఆ పిటిషన్లో వారి పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా పెట్టారు. ఆ ఫోటోలు చూసిన జస్టిస్ హరిపాల్ వర్మ వారు పెళ్లి జరిగేటప్పుడు ఫేస్ మాస్క్లు పెట్టుకోకుండా ఉన్నందుకు వారికి 10,000 రూపాయలు ఫైన్ వేశారు. వారికి కావాల్సిన ప్రొటెక్షన్ గురించి కూడా తర్వాత జాగ్రత్త తీసుకున్నారనుకోండి. ఓ రెస్టారెంట్ యజమానులకి కస్టమర్స్కి భోజనం పెట్టలేకపోయినందుకు 700 ఏళ్లు జైలు శిక్ష పడింది. అసలు కథేంటంటే, థాయిలాండ్లోని ఓ రెస్టారెంట్ యొక్క ఇద్దరు యజమానులు వారి రెస్టారెంట్ ప్రమోషన్ కోసం $3 సీ ఫుడ్ బఫే తినడానికి గాను కూపన్స్ అమ్మారు. ఆ కూపన్స్ని $2.3 మిలియన్ ఖర్చు చేసి ప్రజలు కొనుక్కున్నారు. మొదట తీసుకున్న కొంతమంది కస్టమర్లకి బాగానే సర్వ్ చేశారు. కానీ కొద్ది రోజుల తర్వాత వారికి సరిపడా సీ ఫుడ్ మేము తేలేకపోతున్నాం అని చెప్పి కంపెనీని మూసేశారు. ఈ విషయమై కోర్టులో కేసు ఫైల్ అయింది. ఆ రెస్టారెంట్ యజమానులు కూపన్స్ తీసుకున్న వారందరికీ క్వాలిటీ ఫుడ్ అంత తక్కువ ధరకి ఇవ్వడం అసాధ్యమని చెప్పి చేతులెత్తేశారు. దీంతో ఆ ఇద్దరికి చెరో 723 ఏళ్ల జైలు శిక్ష, 60 లక్షల రూపాయల జరిమానాతో పాటు కస్టమర్ల దగ్గర కూపన్స్ పేరుతో వసూలు చేసిన డబ్బును తిరిగి ఇవ్వాలని తీర్పు చెప్పారు. ఇవే ఈరోజు అమేజింగ్ సింపుల్ ఫ్యాక్ట్స్. వీటిలో ఏ ఫ్యాక్ట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ కంటెంట్ నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.